అన్న గంగన గడిచింది. గత సంవత్సరం 15th of April తూకం ఆరంభమైంది. ఉష్ణోగ్రత 45 మించిపోయింది. పరిస్థితి దయచేసి వాళ్ళ అధికారి నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా. వాళ్ళు వారిని ఏదైతే మంత్రి గారు పర్యటన చెప్పి అంటున్నారు. రైతుల గురించి ఆలోచించి మంత్రి గారు కూడా దృష్టి కేంద్రీకరించాలి. నేను మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళ కళ్ళల్లో తలిసిపోయిన ధాన్యం మొత్తం గింజ గింజ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా సేకరించాలి. అంటే తూకం ఆరంభిపై చేయాలి. ఇలా డ్రైన్లో ఇది కొట్టుకుపోయిన ధాన్యం ఉన్నదో మీరు రెవెన్యూ అధికారులతో పరిశీలింప చేసి ఆ రైతుకు ఏ విధంగా మనం ధాన్యాన్ని భర్తీ చేస్తామో. గంగల వేయినాయి. మూడేకరాలు గడ్డాన్ని వేయి. ఎక్కడవో అలా సార్ రెండు ట్రిప్పులు అంటూ వేయినాయి. నేను చేస్తే సార్ వెళ్ళి మేము సౌత్ వచ్చినాము. రెండు ట్రిప్పులు అంటూ వేయినాయి. ధైర్యవాతలో నాటోని గంగల వేయినాయి. మూడేకరాలు గడ్డాన్ని వేయి. జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సిద్దిపేట, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వాన కురుస్తోంది. కుమ్రంభీం జిల్లాలోని బెజ్జూర్లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కుమ్రంభీం రవీంద్రనగర్లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల, మెదక్, యాదాద్రి, జనగామలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి కోతకొచ్చిన వరి పంట దెబ్బతింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. రోడ్లపై, కళ్లాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ధాన్యం కుప్పలు వర్షంలో తడిసిపోయాయి. పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలో పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వరదన్నపేటలో పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. హన్మకొండ జిల్లా కమలాపురంలో భారీగా కురిసిన వర్షానికి వరి పంట పడిపోయింది. ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు రైతులు. అకాల వర్షం రైతుల్ని నిండా ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రాజాంపేట మండలం చల్లూరు ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
నల్గొండ జిల్లాలో పిడుగుపడింది. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలో మీనారెడ్డి అనే రైతు వ్యవసాయ భూమిలో పిడుగుపడింది. పిడుగుపాటుకు తాడి చెట్టు దగ్ధమైంది. అటు మహబూబాద్ జిల్లాలో పిడుగుపడింది. పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో పిడుగుపాటుకు తాడి చెట్టు దగ్ధమైంది. పిడుగుపడిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన తాండావాసులు మంటలను అదుపు చేశారు. నల్గొండ జిల్లాలో పిడుగుపడింది. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలో మీనారెడ్డి అనే రైతు వ్యవసాయ భూమిలో పిడుగుపడింది. పిడుగుపాటుకు తాడి చెట్టు దగ్ధమైంది. అటు మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపడింది. పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో పిడుగుపాటుకు తాడి చెట్టు దగ్ధమైంది. పిడుగుపడిన సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన తండావాసులు మంటలను అదుపు చేశారు. జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది. సిద్దిపేట, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వాన కురుస్తోంది. కుమ్రంభీం జిల్లాలోని బెజ్జూర్లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కుమ్రంభీం రవీంద్రనగర్లో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల, మెదక్, యాదాద్రి, జనగామలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి కోతకొచ్చిన వరి పంట దెబ్బతింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. రోడ్లపై, కళ్లాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ధాన్యం కుప్పలు వర్షంలో తడిసిపోయాయి. పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలో పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వర్ధన్నపేటలో పొలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. హనుమకొండ జిల్లా కమలాపురంలో భారీగా కురిసిన వర్షానికి వరి పంట పడిపోయింది. ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. ఆరుగాలం పండించిన వరి ధాన్యాన్ని అకాల వర్షం ముంచేసింది. పెద్దపల్లి జిల్లాలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతింది. మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాళ్లతో భారీ వర్షం కురిసింది. దీంతో మంతని వ్యవసాయ మార్కెట్ యార్డ్తో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కుప్పల చుట్టూ నిలిచిన నీటిని రైతులు తోడేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి 10 రోజులు గడుస్తున్నా అధికారులు కాంట పెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతులకు టార్పలిన్లు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు రైతన్నలు. కోతలై 4 రోజులైంది. రైతులు పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి మేము వడ్లు కొంటామని చెప్పి 21వ తారీఖు నుంచి కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసుకోవడం జరిగింది. తర్వాత ఇనాగ్రేషన్ చేశారు. ఎవరైనా ప్రారంభోత్సవ సమయంలో ఏదైనా షాప్ కానీ ఏదైనా కానీ ప్రారంభోత్సవ సమయంలో సగం దుకాణం ఖాళీ అవుతుంది ఎవరిదైనా. కానీ ప్రారంభోత్సవం రోజు నుండి ఇంతవరకు కిలో ధాన్యం కూడా కొనకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రారంభం కాగానే కాంట్రాక్ట్ స్టార్ట్ కావాలి టకటక. ఎందుకంటే వాతావరణ శాఖ కేంద్రాలు కానీ
అందరు ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, తుఫాన్లు ఉన్నాయి గత 15 రోజుల సంది మనం అక్కడక్కడ చాలా చోట్ల వింటాం తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికార యంత్రానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? నల్గొండ జిల్లా చిట్యాలలో కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. ఐకేపీ సెంటర్లలో ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొనుగోళ్లను ఇంకా స్టార్ట్ చేయకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తొందరగా కొనుగోళ్లను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి అన్ని జుమ్మికలు చేస్తున్నారు మేడం, లేకుండా చెకప్ చేసుకుని వేరే వాళ్ళ బొట్లు పెట్టుకుంటారు. రైతులకు మామూలు ఆపి ఇబ్బంది పెడతారు. ఇస్తామంటే సార్ ఆనగిట్లో వచ్చి సూచన ఇవ్వాలంటే ఏమో అవి మాట్లాడుతామేమో, ఇచ్చి నాకు ఆగుతా వాడవా అని నానా ఇబ్బందులు పెట్టి ఒడ్డు నాయినాక ఇప్పుడు పట్టాలని ఇస్తా అని ఇప్పుడు మాట్లాడతారు. అన్ని కొట్టుకుపోయినాక అడరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేడం ఇట్లా ఒక చేత ఇట్లా ఒడ్లు పట్టుకొని పోస్తుంది. పోసిన తర్వాత గ్లాసులల్లో తెచ్చి ఆ నీళ్లు ఒడ్లెన్ని ఉన్నాయి తాళెంత ఉంది అని చెక్ చేసుకుంటూ వాడతారు. ఆ కొంటోళ్ళకి వాళ్ళకి ఏమేమి కనెక్షన్ ఉన్నాయి ఏం సంగతం అది మాకు తెలియదు. అది ఇబ్బందుల పాలైనాయి అన్ని కొట్టుకోపోయి ఆడికి సరైన రెస్పాన్స్ లేదు. ఇంకోటి కొత్తగా వచ్చిన ఏవో మేడానికి అవగాహన లేక రైతులు ఆల్రెడీ పట్టిన వడ్లని ఇట్లా మళ్ళీ పట్టి ఈరోజు తడిచి ఎంత నష్టం జరిగిందంటే చాలా. ఒక్కొక్క రైతు 10 ఎకరాలు వేసిన రైతు ఒక 10 ట్రాక్టర్లు అవుతాయి. ఆ 10 ట్రాక్టర్ని ఎండవేయాలంటే ప్రతిసారి ఎండవేయాలంటే ఎండవేయలేడు కదా. మళ్ళీ ఇప్పుడు